కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలకు విజయవాడను బుడిమేరు వాగు ముంచెత్తింది. బుడిమేరు వరదలతో దాదాపు సగం బెజవాడ నగరం నీటిలో మునిగింది. సింగ్ నగర్, రామకృష్ణాపురం, నందమూరి నగర్, నున్నా, విజయవాడ, వన్ టౌన్, కృష్ణలంక, ఇబ్రహీంపట్నం సహా చాలా ప్రాంతాల్లోకి వరద నీరు ఇళ్ల మొదటి అంతస్తు స్థాయికి చేరిపోయింది. అయితే 2 లేదా ఆ పై అంతస్తులలోనే దాదాపు 2.5 లక్షల మంది 4 రోజులుగా నివాసం ఉంటున్నారు. విజయవాడను ఒక వాగు ముంచేయడానికి కారణం ఏమిటి? ఈ వరదను దాని తాలూకు విధ్వంసాన్ని అధికారులు అంచనా వేయలేకపోయారా అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. కృష్ణానదికి ఊహించని విధంగా ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన వరద నీరే విజయవాడ ముంపునకు కారణమనే చర్చ జరుగుతోంది. అయితే విజయవాడ మునిగిపోవడానికి కృష్ణానదిలోకి చేరిన నీరు ఎంత మాత్రం కారణం కాదని బుడిమేరు వాగు ప్రవాహమేనని నిపుణులు చెప్తున్నారు. బుడిమేరు అనేది మైలవరం కొండల్లో పుట్టిన ఒక పెద్ద వాగు. ఇది అరిగపల్లి, కొండపల్లి అనే 2 కొండల మధ్య మొదలవుతుంది. ఏడాది పొడవునా ఏదో ఒక స్థాయిలో ఈ వాగులో నీళ్లుంటాయి. కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాల మధ్య విస్తరించి ఉన్న అతిపెద్ద మంచినీటి సరస్సు, కొల్లేరుకు నీటిని సరఫరా చేసే వాగుల్లో బుడిమేరు ఒకటి. సాధారణంగా బుడిమేరులో ఏటా గరిష్టంగా 10 నుంచి 11 వేల క్యూసెక్కుల వరకు నీరు ప్రవహిస్తూ ఉంటుంది. 2005లో వచ్చిన వర్షాలకు బుడిమేరులో ఏకంగా 75 వేల క్యూసెక్కుల నీరు వచ్చింది. అప్పుడు కూడా విజయవాడ చాలా వరకు ముంపునకు గురైంది. ఆ తర్వాత 2009లోనూ అలాంటి పరిస్థితే ఎదురైంది. బుడిమేరు వాగు తన ప్రయాణంలో చాలా మలుపులు మెలికలు తిరుగుతూ దారి మారుతూ ఉంటుంది. దీంతో ఎక్కువ వరద ప్రవాహం వచ్చినప్పుడు అది గట్టు దాటి చుట్టూ ఉన్న ప్రాంతంలోకి వెళ్తుంది. బుడిమేరులో వరద ప్రవాహం పెరిగినప్పుడు కృష్ణానది కంటే వాగే ప్రమాదకరమని ఇరిగేషన్ నిపుణులు అంటున్నారు. 2005లోనూ బుడిమేరుకు భారీ వరదలు వచ్చాయి. దాంతో బుడిమేరు వాగు పొడవున ఒక రిటైనింగ్ వాల్ నిర్మించాలని ఇరిగేషన్ శాఖ సూచించింది. దీనిపై అప్పట్లో కొంతమేర కసరత్తు జరిగిన తర్వాత పూర్తిగా పక్కన పెట్టేశారు. బుడిమేరు ప్రవహించే ఈ ప్రాంతంలో గడిచిన 2 దశాబ్దాల్లో విపరీతంగా భూ ఆక్రమణలు, రియల్ ఎస్టేట్ వ్యవహారాలు పెరిగాయనే ఆరోపణలున్నాయి. బుడిమేరు నగరంలోకి ప్రవహిస్తే సరిగ్గా సింగ్ నగర్కు వచ్చే వరకు పూర్తి విశాలంగా మారుతుంది. అయితే ఇక్కడ విపరీతమైన ఆక్రమ నిర్మాణాలు జరగడంతో వాగు ప్రవాహానికి అడ్డుకట్ట పడిందని అంటున్నారు. బుడిమేరు వాగు ప్రవహించే చాలా భాగం ఆక్రమణలకు గురై ప్రస్తుతం భారీ వర్షాలు కురవడంతో పైనుంచి వచ్చిన వరద నీరు ఆ ఆక్రమణలను ముంచినేసినట్టు తెలుస్తోంది. అయితే 30 31 తేదీల్లో విజయవాడ, గుంటూరు పరిసరాల్లో రికార్డు స్థాయిలో భారీ వర్షం పాతం నమోదైంది. గత 20 నుంచి 25 ఏళ్లలోపు ఎప్పుడు ఇంత వర్షపాతం చూడలేదని, కేవలం 36 గంటల్లో 26 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ చెబుతుంది. ఆ వర్షాన్ని ఇటు ప్రజలు అటు అధికారులు పెద్దగా పట్టించుకోలేనట్టుంది. ఆదివారం తెల్లవారేసరికే బుడిమేరు వరదంతా లోతట్టు ప్రాంతాల్లోకి చేరింది. ముఖ్యంగా బుడిమేరు పరివాహక ప్రాంతాల్లో కాలనీలోకి ఊహించని స్థాయిలో వరద నీరు వచ్చింది. ఇది ఒక్కో అడుగు పెరుగుతూ మెల్లగా 5-6 అడుగులకు పెరిగి ఇళ్లను ముంచేసింది. ఇళ్లలో ఉన్న జనం గుర్తించేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దాంతో ముంపునకు గురైన ప్రాంతాల్లోని ప్రజలెవరూ బయటకు వెళ్లలేకపోయారు. సింగ్ నగర్, జక్కంపూడి కాలనీ, రాజరాజేశ్వరిపేట, అరుణోదయ కాలనీ, నున్నా, ఇలాంటి ప్రాంతాలన్నీ బుడిమేరు వరద ముంపునకు గురయ్యాయి. వీటితో పాటు చిట్టి నగర్, పాల ఫ్యాక్టరీ, రాయనపాడు, పైడూరుపాడు, కావులూరు, వైఎస్ఆర్ కాలనీ ముంపులో చిక్కుకుంటాయి. వీటిపిఎస్లోనూ భారీగా వరద నీరు చేరింది. సాధారణంగా బుడిమేరు వరద ప్రవాహం చాలా తక్కువగా ఉంటుంది. ఇందులో 11 వేల క్యూసెక్కుల నీరు ప్రవహించగలదు. ఆధునీకరణ పనుల్లో భాగంగా బుడిమేరు సామర్థ్యాన్ని 17 వేల క్యూసెక్కుల వరకు పెంచేలా ప్లాన్ రూపొందించారు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా 45 వేల క్యూసెక్కుల వరద వచ్చినట్లు లెక్కలు చెప్తున్నాయి. తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చే వాగులు, వంకలు అన్నీ మైలవరం మీదుగా బుడిమేరులో కలిశాయి. మరోవైపు కృష్ణానదికి కూడా వరద ప్రవాహం పోటెత్తడంతో వరద నీరు వెళ్లలేక ఇక ఎక్కడికక్కడే నిలిచిపోయింది. ఇకపోతే విజయవాడలో ముంపునకు గురైన కాలనీల్లో ఎక్కువ భాగం బుడిమేరు కట్ట లోపల నిర్మించిన ప్రాంతాలే కావడం గమనార్హం. ఇక్కడ కట్టను తొలగించి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. 2010 తర్వాత కొత్తగా ఏర్పడ్డ నివాస కాలనీలు బుడిమేరు క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్నాయని, అక్కడ ఇల్లు కట్టిన వారిలో చాలా మందికి బుడిమేరు ప్రవాహం ఉందని కూడా తెలియదని నిపుణులు అంటున్నారు. 20 ఏళ్లలో విజయవాడ నగరం ఊహించని విధంగా విస్తరించడం, బుడిమేరు ప్రవాహ మార్గాన్ని కబ్జా చేయడమే ప్రస్తుత పరిస్థితికి కారణం. ఆక్రమణలు తొలగించకపోతే భవిష్యత్తులోనూ బుడిమేరు వరదల వల్ల జనం ఇబ్బంది పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.